वेलकम टू पाइथन लाइफ यूट्यूब चैनल मनम वीडियो लो डेड लॉक अंटे एंटी अनेदी मनम तेलुसुकुंदाम सो मन की ऑपरेटिंग सिस्टम मेन टास्क एंटी ऑपरेटिंग सिस्टम मेन टास्क अलोकेटिंग द रिसोर्सेस टू द प्रोसेसेस अंटे आ प्रोसेसेस अनेवे एग्जीक्यूट अवडानिकी मनम ऑपरेटिंग सिस्टम अनेदी रिसोर्सेस नी अलोकेट चेस्तुंदी रिसोर्सेस नथिंग बट मीकु तेलुसु प्रिंटर स्कैनर सीपीयू हार्ड डिस्क मेमोरी सो वीटन्नितिनी मनम रिसोर्सेस अंटाम सो फर्स्ट ई डेफिनेशन चूसे मुंदु मनम फर एग्जांपल P1, P2 అని టూ ప్రాసెసెస్ ఉన్నాయి అనుకుందాం అండ్ R1, R2 అనేవి టూ రిసోర్సెస్ కూడా ఉన్నాయి అనుకుందాం సో ఇక్కడ మనకి P1 అంటే ప్రాసెస్ P1 అనేది కంప్లీట్ అవడానికి దాని ఎగ్జిక్యూషన్ ని కంప్లీట్ చేసుకోవడానికి R1, R2 టూ రిసోర్సెస్ అవసరం సేమ్ అలాగే P2 కూడా దాని ఎగ్జిక్యూషన్ ని కంప్లీట్ చేసుకోవడానికి R1, R2 టూ రిసోర్సెస్ అనేది అవసరం ఇక్కడ కావాలి టూ రిసోర్సెస్ కావాలి P2 కూడా ఎగ్జిక్యూషన్ ని కంప్లీట్ చేసుకోవడానికి సో ఈ సిచువేషన్ ని మనం డయాగ్రమాటిక్ వేలో చూద్దాం సో ఆ తర్వాత మనం ఈ డెఫినేషన్ గురించి చూద్దాం సో ఫస్ట్ ఇక్కడ ఈ సిచువేషన్ గురించి అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ ప్రాసెసెస్ ని మనం సర్కిల్ సింబల్స్ తో రిప్రజెంట్ చేస్తున్నాం అండ్ రిసోర్సెస్ ని స్క్వేర్ సింబల్ తో రిప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ మనం R1 రిసోర్స్ అనేది ఫ్రీగా ఉంది అనుకుంటే ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ రిసోర్స్ R1 అనేది ఫ్రీగా ఉంది అని అజ్యూమ్ చేసుకుందాం సో అప్పుడు ప్రాసెస్ P1 అనేది ఎగ్జిక్యూట్ అవడానికి నేను ఏం చెప్పాను R1 R2 టూ రిసోర్సెస్ అవసరం సో ఫస్ట్ ఇది R1 కి రిక్వెస్ట్ ని సెండ్ చేసింది సో అప్పుడు మనం ఇప్పుడు R1 అనేది ఫ్రీగా ఉంది సో మనం ఇప్పుడు ఈ R1 ని మనం ప్రాసెస్ కి అలోకేట్ చేసాం రిసోర్సెస్ R1 ని ప్రాసెస్ P1 కి అలోకేట్ చేసాం సేమ్ అలాగే ఇప్పుడు R2 రిసోర్సెస్ కూడా ఫ్రీగా ఉంది సో అప్పుడు మనం ఈ ప్రాసెస్ P2 అనేది R2 కి రిక్వెస్ట్ సెండ్ చేసింది అనుకుంటే సో అప్పుడు R2 రిసోర్సెస్ R2 ని కూడా ప్రాసెస్ P2 కి అలోకేట్ చేసాం అండ్ ఇప్పుడు అలాగే సేమ్ ఇప్పుడు ఈ ప్రాసెస్ P1 అనేది సేమ్ అలాగే R2 కి కూడా రిక్వెస్ట్ ని సెండ్ చేసింది బట్ ఇక్కడ R2 అనేది ఆల్రెడీ మనం ప్రాసెస్ P2 కి అసైన్ చేసాం సో ఇక్కడ R2 అనేది ఫ్రీగా లేదు సో అప్పుడు ఇక్కడ ప్రాసెస్ P1 అనేది R2 రిసోర్స్ R2 కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది సేమ్ అలానే ప్రాసెస్ P2 కూడా R1 కి రిక్వెస్ట్ ని సెండ్ చేసింది బట్ ఇక్కడ R1 అనేది ఆల్రెడీ ప్రాసెస్ P1 కి అసైన్ చేసాం మనం సో ఇక్కడ ప్రాసెస్ P2 కూడా R1 కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ ఎప్పుడు R2 అనేది ఎప్పుడైతే ఫ్రీ అవుతదో సో అప్పుడే మనం ఈ R2 ప్రాసెస్ ని R2 రిసోర్సెస్ ని మనం ప్రాసెస్ P1 కి అసైన్ చేయగలుగుతాం సో ఇది ఎప్పుడు ఫ్రీ అవుతుంది టోటల్ ప్రాసెస్ P2 ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయ్యాకే మనకి ఈ R2 అనేది ఫ్రీ అవుతుంది సేమ్ అలాగే ఇక్కడ R1 రిసోర్సెస్ కూడా మనకి P2కి అవసరం బట్ ఇక్కడ R1 అనేది ఎప్పుడు ఫ్రీ అవుతుంది టోటల్ ప్రాసెస్ P1 ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయ్యాకే మనకి R1 అనేది ఫ్రీ అవుతుంది సో ఇలా టూ ప్రాసెసెస్ అనేవి రిసోర్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాయి బట్ ఆ రిసోర్సెస్ అనేవి అదర్ ప్రాసెసెస్ ని ఎగ్జిక్యూట్ చేయడంలో బిజీ ఉన్నాయి సో మనం ఈ సిచ్యువేషన్ ని మనం డెడ్ లాక్ అని అంటాం సో ఈ సిచ్యువేషన్ లో మనకి టూ ప్రాసెసెస్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు సో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం డెడ్ లాక్ ఈజ్ ఎ సిచ్యువేషన్ వేర్ ఈచ్ ఆఫ్ ది కంప్యూటర్ ప్రాసెసెస్ వెయిట్స్ ఫర్ ది రిసోర్సెస్ చూడండి అంటే ఇక్కడ టూ ప్రాసెసెస్ కూడా రిసోర్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాయి విచ్ ఈస్ బీయింగ్ అసైన్ టు సమ్ అదర్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ప్రాసెస్ P1 అనేది R2 కోసం వెయిట్ చేస్తుంది బట్ ఈ R2 అనేది ఆల్రెడీ P2కి అసైన్ అయి ఉంది సో ఇలా ఈ సిచ్యువేషన్ని మనం డెడ్ లాక్ అని అంటున్నాం సో మనకి ఈ డెడ్ లాక్ సిచ్యువేషన్లో టూ ప్రాసెసెస్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు ఇది మనకి డెడ్ లాక్ సో మనం ఇప్పుడు ఈ డెడ్ లాక్ సిచ్యువేషన్ అనేది మనకి అక్కరవ్వడానికి ఫోర్ కండిషన్స్ ఉన్నాయి సో ఆ నెసెసరీ కండిషన్స్ అంటే ఆ డెడ్ లాక్ సిచ్యువేషన్ అక్కరవ్వడానికి నెసెసరీ కండిషన్స్ ఏవి అనేవి మనం చూద్దాం ఇఫ్ ఆ ఫోర్ కండిషన్స్ కూడా మనకి సైమెంటేనియస్గా అక్కర్ అవుతే అప్పుడు డెడ్ లాక్ సిచ్యువేషన్ అనేది అక్కర్ అవుతుంది అని మనం చెప్తాం సో ఇక్కడ చూడండి నెసెసరీ కండిషన్స్ ఫర్ ది డెడ్ లాక్ ఫస్ట్ వన్ ఏంటి మ్యూచువల్ ఎక్స్క్లూషన్ మ్యూచువల్ ఎక్స్క్లూషన్ అంటే ఏంటి ఏ రిసోర్స్ కెన్ బి షేర్డ్ ఇన్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ మేనర్ ఇట్ ఎంప్లాయ్స్ ఇఫ్ టూ ప్రాసెసెస్ కెన్ నాట్ యూజ్ ది సేమ్ రిసోర్సెస్ ఎట్ ద సేమ్ టైమ్ దట్ మీన్స్ అంటే వన్ ప్రాసెస్ ఓన్లీ వన్ రిసోర్సెస్ని మాత్రమే యూజ్ చేసుకుంటుంది ఎట్ ఏ టైంలో అంటే దట్ మీన్స్ ఆల్ ద రిసోర్సెస్ ఆర్ నాన్ షేరబుల్ బై డిఫాల్ట్ అని చెప్తున్నాం ఇక్కడ
అంటే ఏంటి అంటే మల్టిపుల్ రిసోర్సెస్ అంటే మల్టిపుల్ ప్రాసెసెస్కి రిసోర్సెస్ని షేర్ చేయడం అనేది నాట్ పాసిబుల్ ఇక్కడ. సో ఇప్పుడు ఈ మ్యూచువల్ ఎక్స్క్లూషన్ని మనం ఎలిమినేట్ చేస్తేనే ఈ డెడ్లాక్ సిచ్యువేషన్ అనేది అక్కరవ్వకుండా ఉంటుంది మనకి. అంటే ఇఫ్ మ్యూచువల్ ఎక్స్క్లూషన్ని ఎలిమినేట్ చేస్తే దెన్ దెర్ ఈజ్ నో డెడ్లాక్ ఇన్ ద సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. అంటే ఆ సిస్టంలో డెడ్లాక్ సిచ్యువేషన్ అనేది లేదు, దెర్ ఈజ్ నో డెడ్లాక్ అని చెప్పగలుగుతాం. ఇది మ్యూచువల్ ఎక్స్క్లూషన్. నెక్స్ట్ వన్ ఏంటి, హోల్డ్ అండ్ వెయిట్. హోల్డ్ అండ్ వెయిట్ అంటే ఏంటి, ఏ ప్రాసెస్ వెయిట్స్ ఫర్ సమ్ రిసోర్సెస్ వైల్ హోల్డింగ్ అనదర్ రిసోర్సెస్ ఎట్ ద సేమ్ టైం. అంటే డయాగ్రామ్లో చూడండి, ఇప్పుడు ఈ ప్రాసెస్ ఉంది, ఇది ఆల్రెడీ రిసోర్స్ R1ని హోల్డ్ చేస్తుంది బట్ ఇంకా R2 కోసం వెయిట్ చేస్తుంది. అంటే ప్రాసెస్ అనేది ఆల్రెడీ R1ని హోల్డ్ చేస్తుంది బట్ ఇంకా అదర్ అడిషనల్ రిసోర్స్ కోసం వెయిట్ చేస్తుంది. సో ఈ సిచ్యువేషన్ని మనం హోల్డ్ అండ్ వెయిట్ అంటాం. సో ఇది హోల్డ్ అండ్ వెయిట్. సో ఈ సిచ్యువేషన్ని కూడా మనం అవాయిడ్ చేస్తే, అంటే ఈ సిచ్యువేషన్ని ఈ కండిషన్ని ఎలిమినేట్ చేస్తే మనకి అప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్పుడు ఆ డెడ్లాక్ సిచ్యువేషన్ అనేది అక్కరవ్వదు అని చెప్తాం మనం ఇక్కడ. ఇది హోల్డ్ అండ్ వెయిట్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, నో ప్రియంప్షన్. నో ప్రియంప్షన్ అంటే ఏంటి, ప్రియంప్షన్ అంటే మనకి తెలుసు ఏంటి అంటే డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ సిపియు అనేది ప్రాసెసెస్ని ప్రిహెంప్ట్ చేస్తుంది. అదే నాన్ ప్రియంప్టివ్ అంటే ఏంటి, సిపియు టోటల్ ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేశాకే నెక్స్ట్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఆ ప్రాసెస్ టోటల్ కంప్లీట్ అయ్యే వరకు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళదు. సో ఇది నాన్ ప్రియంప్షన్. అంటే ఇక్కడ ద ప్రాసెసెస్ విచ్ వన్స్ షెడ్యూల్డ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ టిల్ ది కంప్లీషన్, నో అదర్ ప్రాసెస్ కెన్ బి షెడ్యూల్డ్ బై ది షెడ్యూలర్ మీన్ వై. అంటే ఇక్కడ ప్రాసెసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు రిసోర్సెస్ని రిలీజ్ చేయదు ఆ ప్రాసెస్ అనేది. టోటల్ ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యాకే మనకి ఆ రిసోర్సెస్ అనేవి ఫ్రీ అవుతాయి. ఆ ప్రాసెస్ అనేది రిసోర్సెస్ని రిలీజ్ చేస్తుంది అని చెప్తాం. ఇది నో ప్రియంప్షన్. సో ఈ కండిషన్ని కూడా ఎలిమినేట్ చేస్తే డెడ్లాక్ సిచ్యువేషన్ అనేది అక్కరవ్వకుండా ఉంటుంది మనకి సిస్టంలో. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, సర్క్యులర్ వెయిట్. సర్క్యులర్ వెయిట్ అంటే మనకు తెలుసు, ఇక్కడ చూడండి, ఆల్ ద ప్రాసెసెస్ మస్ట్ బి వెయిటింగ్ ఫర్ ద రిసోర్సెస్ ఇన్ ఎ సైక్లిక్ మేనర్. అంటే ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, చూడండి ఇక్కడ ప్రాసెస్ P1 అనేది R2 కోసం వెయిట్ చేస్తుంది అండ్ ప్రాసెస్ P2 అనేది R1 కోసం వెయిట్ చేస్తుంది. సో ఇలా సర్క్యులర్ మేనర్లో ఇవి వెయిట్ చేస్తున్నాయి బట్ ఈ ఈవెంట్ అనేది ఇక్కడ అక్కరవ్వట్లేదు, 2 ప్రాసెసెస్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. సో ఇది మనకి సర్క్యులర్ మేనర్ అని చెప్తున్నాం ఇక్కడ. సో ఈ సర్క్యులర్ వెయిట్ని కూడా మనం అవాయిడ్ చేస్తే, అంటే ఎలిమినేట్ చేస్తే ఈ సర్క్యులర్ వెయిట్ని కూడా, సో అప్పుడు డెడ్లాక్ సిచ్యువేషన్ అనేది మనకి అక్కరవ్వదు. సో ఈ 4 కండిషన్స్ కూడా మనకి నెసెసరీ కండిషన్స్ అని చెప్తున్నా డెడ్లాక్ సిచ్యువేషన్ అక్కరవ్వడానికి. ఐ థింక్ ఇప్పుడు మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకున్నాను. థ్యాంక్ యూ.